తిరుమల భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఆ దేవదేవుని సన్నిధిలో ఆపద మొక్కుల వారి కీర్తన తప్ప, ఆయన నామస్మరణ తప్ప ఇంకెవరిని పూజించకూడదు, శృతి మించకూడదు. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. అయితే ఇప్పుడు అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో రాష్ట్ర సీఎం సాక్షిగా తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటనపై హిందువ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన తులాభారం మొక్కును చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో జగన్ 78 కేజీల బియ్యం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి పట్టు వస్త్రాలతో హాజరైన సీఎం ఎంతో భక్తి శ్రద్ధలతో తన మొక్కును తీర్చుకోవడం విశేషం. అయితే ఈ సమయంలో టీటీడీ చైర్మన్ yv-subba-reddy సత్యమణి స్వర్ణలత కాస్త బిగ్గరగా గోవింద నామస్మరణ చేశారు. ఇప్పుడు ఇదే పెద్ద రచ్చ కారణమైంది. ఏడు కొండలవాడ గోవింద, వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ గోవింద అంటూనే జగన్ రెడ్డి రక్షక గోవింద అని నోరు జారారు స్వర్ణలత. ఆమె పొరపాటుగా నోరు జారి అలా అనేశారో లేదా ఇంకేమైనా అర్థంతో అలా అనేశారో తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పిన్ని స్వర్ణలత జగన్పై తన తల్లి ప్రామని, ఈ విధంగా తిరుమల క్షేత్రంలో స్వామివారి నామాన్ని జపించే సమయంలో వ్యక్తం చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.